జిహెచ్ఎంసీ మేయర్ గా బంజారా హిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు టిఆర్ఎస్ కు అనూహ్యంగా ఎంఐఎం మద్దతు తెలిపింది గ్రేటర్ నూతన మేయర్ విజయలక్ష్మి టీఆర్ఎస్ సీనియర్ ఎంపీ కెకే కూతురు ఆమె పంతొమ్మిది వందల అరవై నాలుగులో జన్మించారు గద్వాల విజయలక్ష్మి జర్నలిజం బిఏఎల్ఎల్బి చదివారు అమెరికాలోని నార్త్ కరోనిలాలో డ్యూక్ యూనివర్సిటీలో పరిశోధన సహాయకురాలిగా పనిచేశారు ఆ తర్వాత స్వదేశానికి తిరిగొచ్చారు రాజకీయాల్లో చేరేందుకు నిర్ణయించుకున్న ఆమె అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన గద్వాల విజయలక్ష్మి బాబిరెడ్డిని పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదిహేను నుంచి రాజకీయాల్లోకి వచ్చిన గద్వాల విజయలక్ష్మి రెండు వేల పదహారులో ఎన్నికల్లో టిఆర్ఎస్ కార్పొరేటర్ గా భారీ విజయం సాధించారు ఈ ఎన్నికల్లో బంజారా హిల్స్ కార్పొరేటర్ గా రెండోసారి ఆమె విజయం సాధించారు కేశవరావు కూతురైన విజయలక్ష్మి బాల్యం విద్యాభ్యాసం మొత్తమంతా లోనే సాగింది హోలీ మేరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన విజయలక్ష్మి రెడ్డి మహిళా కాలేజీలో చదివారు భారతీయ విద్యాభవన్లో జర్నలిజం పూర్తి చేశారు అనంతరం సుల్తానా ఉల్లుం లా కాలేజీలో ఎల్ఎల్బి పూర్తి చేశారు తొలిసారి రెండు వేల పదహారులో విజయలక్ష్మి టీఆర్ఎస్ తరఫున బంజారా హిల్స్ కార్పొరేటర్గా భారీ మెజారిటీతో విజయం సాధించారు అప్పటి నుంచి బంజారా హిల్స్ డివిజన్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించింది ఈసారి ఏకంగా మేయర్ పదవి అలంకరించారు విజయలక్ష్మి వివాహం బాబిరెడ్డితో జరిగింది పెళ్లి తర్వాత ఆమె అమెరికా వెళ్లారు దాదాపు ఏళ్ల పాటు అమెరికాలోనే ఉన్నారు అక్కడ ఆమె అగ్రరాజ్యంలోనే ఐదు అతిపెద్ద యూనివర్సిటీల్లో ఒకటైన నార్త్ కరోలినా యూనివర్సిటీలో కార్డియాలజీ విభాగంలో రీసెర్చ్ అసిస్టెంట్ గా పనిచేశారు రెండు వేల ఏడులో లో భారత్ కి తిరిగొచ్చిన విజయలక్ష్మి రాజకీయాల్లో తండ్రి వారసత్వాన్ని కొనసాగించడం కోసం అమెరికా పౌరసత్వాన్ని వదిలేశారు అయితే మేయర్ ఎంపిక విషయంలో పలువురు కార్పొరేటర్లు విజయలక్ష్మిని వ్యతిరేకించారు హైదరాబాద్ పై అవగాహన లేని విజయలక్ష్మిని మేయర్ ను చెయ్యడం సమంజసం కాదని అన్నారు అయితే మేయర్ గా నియామకం జరిగిన తర్వాత మీడియాతో మాట్లాడిన విజయలక్ష్మి హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మేయర్ మహిళలకు ఎలాంటి హామీ ఇస్తారన్న ప్రశ్నలకు స్పందించిన కేకే హైదరాబాద్ లో మహిళలకు రక్షణ కల్పిస్తామన్నారు తనపై వస్తున్న విమర్శనలపై మేయర్ మాట్లాడుతూ నాకు నగరంపై అవగాహన లేదని ఎందుకు అనుకుంటున్నారు నేను రెండు వేల అమెరికా నుంచి హైదరాబాద్కి వచ్చా అప్పటి నుండే రాజకీయంలో ఉన్నా విజన్ ఉంది ఆ విజన్ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని స్పష్టం చేశారు హాయ్ సబ్స్క్రైబ్ చేయడం గంట